నేను కోరేది ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నది బాగా ఆలకించండి ప్రతి పార్టీని నేను కోరేది ముందు తెలంగాణ రైతాంగం పక్షాన నిలుస్తూ వారు పండించిన వడ్లను ప్రభుత్వం తక్షణమే సేకరించాలని డిమాండ్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ మే 6వ తారీఖున 5 గంటలకు వరంగల్ లోని ఎల్బి స్టేడియం లో గొప్ప రైతు బహిరంగ సభ రైతు విజయదేరి నిర్వహించాలని నిర్వహించింది మేము నిర్ణయించుకున్నాం ఈ సభకు పోలీసుల అనుమతులు కోరేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షున్నైన నేను వెళ్తున్నాను ఎందుకంటే ఏప్రిల్ 22న మా దాశి గారు పెద్దలు వెళ్తే వాళ్ళు ఇంకా పర్మిషన్ ఇవ్వల స్టూడెంట్స్ 200 మంది కోరుకుంటున్నారు రమ్మని అలాగే తెలంగాణ రైతాంగం పండించిన వడ్లు కొంటానని ప్రకటన చేసి వరాలు గడుస్తున్న ఎందుకు వరాలు గడుస్తున్న ఎందుకు కొనటం లేదు కేసీఆర్ గారు అది నేను ప్రశ్నించాను ఇప్పుడు వారు కొనేస్తారు కానీ వచ్చే సంవత్సరం కొనరు గుర్తించండి రైతులారా ఎలక్షన్ల ముందు అన్ని కుర్పిస్తారు ఎలక్షన్ తర్వాత అప్పులు చేయడానికి డబ్బు లేవు మీకు గత 5 8 సంవత్సరాల గుర్తులానప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది గుర్తు ఒకసారి ఆలోచించండి 6 నెలల క్రిందట కేసీఆర్ గారు ఎందుకు కొనలేదు బీజేపీ కొరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు 1-2 ఇయర్స్ కొన్నారు కదా ఆలోచించండి ఎందుకని అంటే బీజేపీని ఇంకా వీక్ చేయడం కొరకు ఆయన పన్నాగ ఇప్పటివరకు బీజేపీకి బి పార్టీగా ఉండి దేశంలో అన్ని చట్టాలకు అన్ని చట్టాలకు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ తో సహా అన్ని చట్టాలకు సపోర్ట్ చేశారు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ గారు ఇప్పుడేనా కేసీఆర్ గారు త్వరలో కొండమని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే 100ల మంది తెలంగాణలో 30-40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటున్నారు గానీ అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు బాధ ఏంటంటే ఒక్క ప్రాణం విలువ వీళ్ళకి తెలియదు ఎందుకంటే వారు కరోనా వస్తే 5 స్టార్ 7 స్టార్ హాస్పిటల్స్ ఉన్నాయి లక్షల మంది చనిపోయారు మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈ దేశంలో కోట్ల మంది అందిచారా హాస్పిటల్ బెడ్లు ఉన్నాయా ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఆలోచించిన ప్రతి ఒక్కరు పని చేయాలి ఒకరు 100 మందికి ఒకరు 1000 మందికి చెప్పాలి నాకెందుకులే అని అనుకోవద్దు అందుకనే ఇప్పుడేనా మేల్కొనండి ఆరు నెలలుగా కేసీఆర్ గా చలించలేదు ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఇమిడియట్ గా వారి యాక్షన్ తీసుకోవాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను ఏది చేసినా ఎన్నికల కొరకు చేయడం చాలా విచారంగా ఉంది ఇప్పుడు నోటీసులు ఇచ్చారు 8 సంవత్సరాలు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు నిరుద్యోగులకి అంటే ఈ సంవత్సరం అంతా కొట్టుకుంటారు ఈ 40-50 లక్షల మందిని ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి 40,000 మందికి 80,000 అంటే మరి 40 లక్షల్లో 40,000 అంటే అంతమంది 100లో ఒకరు ఈ 99 మంది ఆలోచించాలి కదా ఈ లోపల ఎలక్షన్లు అయిపోతాయి కేటీఆర్ గారిని ఇక్కడ ముత్రమంచి చేసేస్తాం వెళ్ళి నేను ఢిల్లీలో కూర్చుంటాను పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నారు 1,000 కోట్లు ఎంపీలు కొనేద్దామని ప్రయత్నం ఎన్ని చేసినా ఒకసారి కేఏ పాల్ ఒక దైవ చదివిగా నేను చెప్పించిన తర్వాత ఎవరూ గెలలేదు ఎందుకు ప్రజల కోసం వచ్చాను నేను చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా మంచి చేద్దాం రిటైర్ అయి హాయిగా ఉండండి మీ కుమారుడు కేటీఆర్ గారికి ఏ పొజిషన్ కావాలంటే సీఎం తప్ప ఆ పొజిషన్ ఇస్తాం అందరినీ మనం కలుపుకుంటాం కదా మనకి ఎవరు శత్రువులు లేరు కదా తెలంగాణ అభివృద్ధి కొరకు నేను 1,000 కోట్లు తీసుకొచ్చానని కేసీఆర్ గారి కదా క్యాంపెయిన్ చేశారు నా కొరకు రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని బీజేపీని తిట్టారు కదా మరి ఇప్పుడెందుకు మాట మార్చుకోవడం ఇక రాహుల్ గాంధీ గురించి నేను చెప్పాను
రాహుల్ గాంధీ రైతు సంగ్రామ సభని చేస్తున్నాడు ఇప్పుడు ఎందుకు ఈ సభ అందుకనే రాజ్ గోపాల్ రెడ్డి గారు వారి కుటుంబ వారి ఫాలోవర్స్ లక్షల మంది మేము వెళ్ళాం అని ఈ రోజే అనౌన్స్ చేశారు ఆయన నేను కూడా మాట్లాడా కలుసుకున్నాం దేవుడు కల్పిన ప్రదేశంలో ఈ మధ్యనే ఈ రెండు వారాల్లోనే ఎందుకు చెప్తున్నానో చెప్పకూడదని అలాంటి వారు నీతి చేద్దాం కేసీఆర్ టిఆర్ఎస్ ముక్త తెలంగాణ అన్న వారందరూ నిన్న ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద ఆయన 2000 మంది టీం ఆయన వచ్చేసారు సార్ మీ పార్టీలో ఏమన్నా స్థానం ఉందా చేరడానికి తప్పకుండా అండి చేరండి ఇప్పటికే అనేక మంది ఐఏఎస్ ఐపిఎస్ చేరారు మీరు ఉండాలి అడ్మినిస్ట్రేషన్ చేయాలి అందర్నీ కోరుతున్నా తాము పండించిన పంట అమ్ముకోలేక ప్రభుత్వాలు సేకరించక దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఉంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ గాని రాహుల్ గాంధీ గాని స్పందించకుండా నిద్రపోయారా 8 సంవత్సరాలు దీసైతం నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం ఎత్తున లేచిన సమయంలో స్పందించిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు నల్ల చట్టాలను ఒక్క రోజులో వెనక్కు తీసుకోగలిగిన మోడీ తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొనలేదు పంజాబ్ హర్యానా యూపీ ఎంపీ రాష్ట్రాలకు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా ఎందుకు తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ సేకరణ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను కేసీఆర్ తక్షణమే నాటకాలు ఆపి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నాను రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ రాహుల్ గాంధీ తమ సభను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను 5000 రూపాయలు ఒక్కొక్కరు రావడం కొరకు 500 బస్సులు ఆల్రెడీ పురమాయించారట 5000 వ్యానలు పెట్టారట వరంగల్కి ఇన్ని కోట్ల రూపాయలు రైతుల సభలకు ఖర్చు పెట్టే కంటే రైతులకు ప్రాణం పోయిన ఒక్కొక్కరికి ఒక కోటి రూపాయలు ఇవ్వొచ్చు కదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏలి లక్షల కోట్లు కోట్ల కోట్లు సంపాదించుకున్నారని అందరికీ తెలుసు అంటే కాంగ్రెస్ పార్టీ కదా ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది ప్రజల జీవితాలతో ఆడుకున్నది ఎవరు 77 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలింది ఎవరు ఒక కాంగ్రెస్ పార్టీయే కదా అందుకే కదా బీజేపీ పార్టీకి అవకాశం ప్రజలు ఇచ్చారు విచారం ఏంటంటే ఈ రోజు బీజేపీ పార్టీ కమ్యూనల్ కరప్ట్ పార్టీ అయిపోయి ఇంకా దేశాన్ని అమ్మేస్తుంటే బాధగా ఉంది ఇంకా ఏంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలాగుంది టిఆర్ఎస్ పార్టీ ఎలాగుంది బీజేపీ పార్టీ దేశంలో ఎలాగుంది ఇంకా ప్రత్యామ్నాయం లేక రాహుల్ గాంధీని ఒక ఆట ఆడుకుంటున్నారని పెద్దవారందరూ నేను కలిసినప్పుడు స్టాలిన్ గారిని కేజ్రీవాల్ గారిని ఆ సంగమా గారిని లీడర్స్ అందరిని నేను ఈ 3 సంవత్సరాల్లో కలిసినప్పుడు వారు ఆహ్వానించిన మేరకు 18 పార్టీలు నిర్ణయించుకున్నారు కలిసి పని చేద్దాం సేఫ్ సెక్యులర్ ఇండియా పాల్ గారు మీతో ఉంటామని గారు కపిల్ సిబ్బల్ కొనాలని ప్రయత్నం కపిల్ సిబ్బల్ గారు ఎవరికి అమ్ముడుపోరు గత 20-30 సంవత్సరాలుగా నాతో ఉన్నారు ఉంటారు ఎప్పుడూ విడిచిపోరు కనుక రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ రాహుల్ గాంధీ సమన సభను రద్దు చేసుకోవాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఈ 3 పార్టీల విషయం ఒక్కసారి ఆలోచించండి 70% ఆలోచించారు గుడ్ బై చెప్పేశారు ఈ పార్టీలకి మరి లీడర్స్ ఆలోచించాలి కదా ఐఏఎస్ ఐఏపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇప్పుడు కలెక్టర్లుగా డీజీపీలుగా కమిషనర్లుగా ఉన్నవారు ఆలోచించండి గవర్నర్ ఫోటో గవర్నర్కి గవర్నర్ ప్రోటోకాల్ ఇవ్వండి ఎవరిని విడిచిపెట్టం నేను కేసీఆర్ గారి మీద మేము కేసు వేశాం కదా కేటీఆర్ గారి మీద హైకోర్టు కొట్టేమని వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఈ ఫ్లెక్సీల మీద కేసు కొట్టలేదు కదా ఎవరిని విడిచిపెట్టం ప్రతి ఒక్కరు ఎవరైతే ఇప్పుడు ఒక ఆయన వచ్చారు అరెస్ట్ చేయడానికి ఫోటో తీసాం
చట్ట విరుద్ధంగా మీరు ఉన్నారని డాక్యుమెంట్స్ చూపించాం. ఏదో పాత కేసు మీద 10 సంవత్సరాల క్రింద ఒక పాత కేసు ఉంది అని అరెస్ట్ చేద్దామని ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు కేపాలు కాదు. ఇప్పుడు ఆలోచించండి, మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో అప్పుడు ఎందుకు వచ్చానో తేడా తెలుసుకోండి. ప్రతి అఫీషియల్ కి యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఇఫ్ యూ యాక్ట్ ఇల్లీగలీ, అన్ఎథికలీ, ఇమ్మోరలీ. ఐ ఆమ్ వార్నింగ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్, కమిషనర్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కలెక్టర్స్ అండ్ మేయర్స్, యాక్ట్ ప్రాపర్లీ. జస్ట్ లైక్ వీ ఫైల్డ్ ఎ కేసు యెస్టర్డే అగెన్స్ట్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఐపీఎస్, వీఆర్ గోయింగ్ టు ఫైల్ కేసెస్ అగెన్స్ట్ యూ. We will hold you accountable. We will not tolerate injustice anymore. We will not spare anyone. The law is law for all, and it will take its action